బీఆర్ఎస్ దూకుడుకు బ్రేకులు వేయడంపై కాంగ్రెస్ భారీ వ్యూహం రచించింది. గులాబీ ముఖ్య నేతలే టార్గెట్ గా హస్తం పార్టీ స్కెచ్ వేసింది. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావును ఢీ కొట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు రేవంత్ తో ఖర్గే, రాహుల్ గాంధీ చర్చించినట్లు, ఆయన కూడా ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మరోవైపు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిద్దిపేటలో మంత్రి హరీష్ రావుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం మునుగోడుతో పాటు సీఎం కేసీఆర్ పై పోటీకి గజ్వేల్ సీటు కోరుతున్నట్లు తెలుస్తోంది. వార్ రూమ్ డిస్కషన్లో బీఆర్ఎస్ ను కట్టడి చేయడంపై ప్రత్యేక చర్చ జరిగినట్లు సమాచారం. ప్రచార దశలోనే బీఆర్ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టాలనే ప్లాన్తో కాంగ్రెస్ ఈ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ కేఎస్ఆర్ అందిస్తారు. కేఎస్ఆర్, వరుస భేటీలతో ముందుకు వెళుతున్న కాంగ్రెస్ స్కెచ్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి అంటే వాళ్ళని ప్రచారంలోనే వాళ్ళకు బ్రేకులు వేయాలనేటువంటి వ్యూహం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. మనము చూసాం గత 2 రోజుల క్రితం జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ సమావేశంలోనే దీనిపైన ప్రధానంగా చర్చ జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను ప్రచారంలో వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళ నియోజకవర్గాల్లో కొద్దిగా ఇబ్బంది పెట్టే విధంగా, కట్టడి చేసే విధంగా ఈ వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు సీఎం కేసీఆర్ కావచ్చు, మంత్రులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇట్లాంటి నాయకుల మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను పోటీ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ సమావేశంలో రాష్ట్ర నేతలతోటి హైకమాండ్ ముఖ్య నేతలు చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ మనం చూస్తున్నాం గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీకి దిగుతున్నటువంటి నేపథ్యంలో కామారెడ్డిలో ఒక ముస్లిం అభ్యర్థి, మైనార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి షబ్బీర్ అలీ అక్కడ పోటీ చేసే అవకాశం ఉండింది. సో మైనార్టీని పైన కేసీఆర్ పోటీకి వచ్చాడనేది కొద్ది రోజుల నుంచి రేవంత్ రెడ్డి వరుసగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కావాలనే మైనార్టీ టార్గెట్ గా ఇదంతా నడుస్తుంది. ఎంఐఎం కూడా దీని మీద సమాధానం చెప్పాలి, ఎందుకంటే ఎంఐఎం బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పార్టీలు అనేటువంటి ఒక వాయిస్ను రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఎక్కువగా రేజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో దానిపైన ఎక్కడ కూడా ఎంఐఎం కానీ అలాగే బీఆర్ఎస్ పార్టీలు ఎక్కడ కూడా స్పష్టంగా సమాధానం ఇచ్చినటువంటి దాఖలా లేవు. సో ఈ నేపథ్యంలోనే కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని బరిలో దింపితే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ డిస్కషన్ హైకమాండ్ మధ్యలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి దాదాపుగా రేవంత్ రెడ్డి కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సిరిసిల్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోటీ దించాలని, సిద్దిపేటలో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పోటీగా దించాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కనిపిస్తుంది. సో ఇదే జరిగితే కనుక బీఆర్ఎస్ పార్టీకి మనం ప్రచారంలోనే కొంత డిఫెన్స్ లోకి నెట్టేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. సో ఇది డిస్కషన్ లో మాత్రమే ఉంది, ఇంకా దీని మీద తుది నిర్ణయం జరగాల్సి ఉంది. రాహుల్ గాంధీ స్థాయిలో దీని మీద నిర్ణయం జరగాలి. ప్రస్తుతం రాహుల్ గాంధీ అవుట్ ఆఫ్ స్టేషన్ గా ఉన్నారు, వేరే కంట్రీలో ఉన్నారు. ఆయన 26వ తేదీ కానీ 27వ తేదీ కానీ ఇండియాకు వస్తారని చెప్తున్నారు. సో ఆయన వచ్చిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత నాయకుల అభిప్రాయాలు, మరోసారి నాయకుల రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకుని హైకమాండ్ ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదే జరిగితే కనుక తెలంగాణ పాలిటిక్స్ లో ఇదొక సంచలనంగా మారేటువంటి అవకాశం లేకపోలేదు. రైట్ కేఎస్ సార్, థ్యాంక్ యూ.